ఫ్రెండ్స్, మీ శ్రీనివాస్. ఫ్రెండ్స్, మీరు చూస్తున్న టెక్ గురు తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు చూసుకున్నట్టయితే నేను ఆ ట్రిమ్మర్ అనేది పేటిఎంలో పెట్టాను ఫ్రెండ్స్. దీని అమౌంట్ వచ్చేసి 475 రూపీస్. ఫ్రెండ్స్, నేను ట్రిమ్మర్ అనేది అన్బాక్సింగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని చూపిస్తాను ఫ్రెండ్స్, ఇది ఎలా వచ్చింది అనేది మీరు కూడా చూడండి ఫ్రెండ్స్. ఒకసారి మనం ఈ బాక్స్ అనేది ఇలా వచ్చింది ఫ్రెండ్స్. దీన్ని నేను కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూసినట్టయితే ఫ్రెండ్స్, నేను చాలా ట్రిమ్మర్స్ అనేది చూశాను. నాకు ఇది పేటిఎంలో చూసుకున్నట్టయితే బెస్ట్ అనిపించింది. పేటిఎంలో అమౌంట్ చూసుకున్నా కూడా చాలా తక్కువనే ఉంది, అందుకే నేను పేటిఎంలో పర్చేజ్ చేశాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్టయితే ఇట్లా ఓపెన్ చేశాను. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నేను కంపెనీ ఫిలిప్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఫిలిప్స్ ఫ్రెండ్స్. మనం కవర్ అంతా తీసేద్దాం. తీసేసి ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఫిలిప్స్ది నేను కంపెనీ తీసుకున్నాను. దీని అమౌంట్ వచ్చేసి 475 రూపీస్. నేను ఇక్కడ మీకు ఎంఆర్పి అనేది చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ చూసినట్టయితే మనకు బ్రాండ్ అనేది వచ్చింది. ఇక్కడ చూసినట్టయితే మనం ఇంకోటి ఫ్రెండ్స్ చూసుకున్నట్టయితే మనకి దీని కాస్ట్ వచ్చేసి 475 రూపీస్ ఉంది ఫ్రెండ్స్. మనం దీన్ని చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, దీన్ని ఓపెన్ చేసి మీకు ఇప్పుడు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. మనకు ఇక్కడ సీల్ అనేది ఉంది. సీల్ని బ్రేక్ చేస్తున్నాను. బ్రేక్ చేశాను. ఓపెన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇలా చూసుకున్నట్టయితే మనకు ఒక ట్రిమ్మర్ది వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ పక్కన పెట్టేద్దాం. ఇక్కడ మాన్యువల్ గైడ్స్ వచ్చాయి ఫ్రెండ్స్, మనం ఇది ఎలా యూజ్ చేసుకోవాలనేది. ఇది కూడా పక్కన పెట్టేద్దాం. ఇంకా ఏమొచ్చాయో చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఒక పవర్ బ్యాంకర్ వచ్చింది. ఒక బాక్స్లో చూసుకున్నట్టయితే ఒక బాక్స్లో ఏం లేవు ఫ్రెండ్స్. ఇంకా ఇది పక్కన పెట్టేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు బ్రష్ వచ్చింది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఒక అడాప్టర్ వచ్చింది, కేబుల్ అడాప్టరు. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఫిలిప్స్ అని రాసి ఉంది. మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే దీని వోల్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు అంత పవర్ ఛార్జింగ్ అయితే రాదు ఫ్రెండ్స్. మనము ఇప్పుడు దీన్ని చూద్దాం ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఫ్రెండ్స్, ఇలా చూసుకున్నట్టయితే మనకు ట్రిమ్మర్ బాగానే ఉంది ఫ్రెండ్స్ చూడడానికి. నేను ఇది 1400 పెట్టి తీసుకున్నాను ఫ్రెండ్స్. లుక్ అయితే బాగుంది నాకైతే. ఇక్కడ మీకు దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇగో సీల్ బ్రేక్ చేసి చూపిస్తాను. మనకు ఇది స్క్రూల్ తీసేది ఫ్రెండ్స్. అంటే మనకి క్రిప్ పెట్టి చేస్తే 01 అన్నమాట. ఇది చేస్తే షేవింగ్ కోసం అన్నమాట. మనము ఇప్పుడు ఇక్కడ నేను ఆన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. నాకు తెలిసి ఛార్జింగ్ లేదనుకుంటా ఫ్రెండ్స్, ఆన్ అవ్వడం లేదు. ఇది సీల్ అనేది బ్రేక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ చూసినట్టయితే నాది ఆన్ అయిపోయింది. సీల్ని బ్రేక్ చేసిన ఇది పైకి అంటే మనకు ఆన్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ 2 పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఫాస్ట్ ఛార్జింగ్ ఫ్రెండ్స్. ఇక్కడ నేను 1 పెడుతున్నాను ఫ్రెండ్స్. క్లిప్పింగ్లో చూసుకున్నట్టయితే బాగానే ఉంది ఫ్రెండ్స్. చూడడానికైతే మనం షేవింగ్ చేసి చూసుకుంటే తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇంకా అంతే ఫ్రెండ్స్, ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఏం లేదు. ఇక్కడ మీరు పవర్ బ్యాంక్ చూసుకున్నట్టయితే ఈ క్లిప్ ఇక్కడ పెట్టి మనం ఛార్జింగ్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఇక ఓవరాల్ చూసుకున్నట్టయితే ఇక ఇది పక్కన పెట్టేద్దాం ఫ్రెండ్స్. అలాగే మనకు యూజువల్ మాన్యువల్ చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి. ఫ్రెండ్స్, ఇది చూసుకున్నట్టయితే పేపర్ చాలా లెంగ్త్గా ఉంది ఫ్రెండ్స్. మొత్తం ఇంగ్లీష్లోనే ఉంది. మనకు ఇది అవసరం లేదు ఫ్రెండ్స్. ఇది అవసరం లేదు ఫ్రెండ్స్. మనకి ఇంత నాకు ఇంకోటి మాన్యువల్ అనేది ఇచ్చారు ఫ్రెండ్స్. ఇది చూసుకుందాం మనం ఎలా యూజ్ చేయాలన్నది. ఇది కూడా చైనీస్ భాషల్లో ఉంది ఫ్రెండ్స్, కొంచెం ఇంగ్లీష్లో ఉంది. కంతే ఫ్రెండ్స్, ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఇంకేం లేదు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా నేను చెప్పాల్సింది. ట్రిమ్మర్ చూసినట్టయితే నాకు అంత అనిపించడం లేదు ఫ్రెండ్స్. నేను
1400 పెట్టినా కూడా నాకు అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే బిల్డ్ క్వాలిటీ అంత ఏం లేదు ఫ్రెండ్స్, మామూలుగానే ఉంది. చూసుకున్నట్టయితే చూడాలి ఫ్రెండ్స్, నేను యూజ్ చేసి దాన్ని మళ్ళీ వీడియో చేస్తాను ఫ్రెండ్స్. ఇది ఎన్ని డేస్ ఛార్జింగ్ అని వస్తుందో చూసి మీకు అన్బాక్సింగ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ చెప్పాలనుకుంది ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మర్చిపోకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.